హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము టెక్స్ట్ షాడోస్ గురించి తెలుసుకుందాము. మామూలుగా ఇక్కడ H1 ట్యాగ్ ఉంది కదా, ఇక్కడ చూస్తే మనకి షాడో అనేది లేకుండా ఉంది. దీనికి మనము ఇప్పుడు షాడో అనేది అప్లై చేద్దాము. H1 ట్యాగ్ తీసుకున్నాను. షాడోస్ వచ్చేసి మనకి హారిజెంటల్గా వర్టికల్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫస్ట్ H1కి కలర్ వచ్చేసి రెడ్ ఇస్తున్నాను, టెక్స్ట్ షాడో వచ్చేసి ఎల్లో కలరు. ఫాంట్ సైజ్ కొద్దిగా పెంచుకుందాము, క్లియర్గా కనిపిస్తుంది అనమాట అప్పుడు ఎఫెక్ట్ అనేది. ఇప్పుడు మనకు షాడో అనేది అప్లై కాలేదు, ఫాంట్ సైజ్ కొద్దిగా పెంచాము. ఫాంట్ సైజ్ 80 పెంచాను. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్రాపర్టీ ఉంది కదా, ఇక్కడ రెండు ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి మనకి హారిజెంటల్ది, సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి వర్టికల్ది అనమాట. అంటే అడ్డుగా నిలువుగా మనకి ఎఫెక్ట్స్ అనేటివి ఎంత ఉండాలని చెప్పేసి మనం అక్కడ మెన్షన్ చేసుకోవాలన్నట్టు. షాడో హారిజెంటల్గా ఎంత పడాలి, వర్టికల్గా ఎంత పడాలి అనేది మనము ఆ రెండు ప్రాపర్టీస్ ద్వారా మెన్షన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ అనేది మనం ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎల్లో కలర్ ఇచ్చిన కదా, వేరేది ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ H1కి P కి ఈ షాడోస్ అనేటివి ఇచ్చుకోవచ్చు, లేదా మనకి డివ్స్ ఉంటాయి కదా, డివ్స్కి క్లాస్ నేమ్స్ ఇస్తాం కదా, వాటి ద్వారా కూడా ఎంటైర్ డివ్స్కి కూడా మనము షాడోస్ అనేటివి అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి టెక్స్ట్ షాడో అని ఉంటుంది, తర్వాత వచ్చేసి బాక్స్ షాడో అని కూడా ఉంటుంది అనమాట. రెండు అప్లై చేసుకోవచ్చు మనము, టెక్స్ట్ షాడో అప్లై చేసుకోవచ్చు, బాక్స్ షాడో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫస్ట్ ప్రాపర్టీ పెంచుతున్నాను, అది వచ్చేసి హారిజెంటల్ది కాబట్టి హారిజెంటల్ షాడో పెరిగింది. ఇక్కడ సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి 33, అది వచ్చేసి వర్టికల్ది అనమాట, వర్టికల్గా పెరిగింది అనమాట షాడో. సో ఇప్పుడు తగ్గిస్తే మనకి అది ఫస్ట్ హారిజెంటల్ది కాబట్టి హారిజెంటల్ షాడో తగ్గుతుంది అనమాట. సెకండ్ వచ్చేసి వర్టికల్, వర్టికల్ షాడో అనేది తగ్గుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి హారిజెంటల్గా వర్టికల్గా షాడోస్ అనేటివి మెన్షన్ చేసుకోవచ్చు. సో మనకి ఒకవేళ కాన్సెప్ట్ అర్థం కాకపోతే అవి ఉన్నాయి కదా ప్రాపర్టీస్, చేంజ్ చేస్తే మనకి ఎఫెక్ట్ అవుట్పుట్ చూస్తే మనకి తెలిసిపోతుంది అనమాట. సో బ్లైండ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి హారిజెంటల్ ప్రాపర్టీ, సెకండ్ వన్ వచ్చేసి మనకి వర్టికల్ అనమాట. ఇక్కడ మనకి డివ్స్ ఉన్నాయి కదా, డివ్స్కి క్లాస్ నేమ్స్ ఉన్నాయి, ఆ క్లాస్ నేమ్స్ని బట్టి మనము షాడోస్ అనేటివి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఇక్కడ మనకి ప్రాపర్టీ రాసింది ఉంది కదా, దాన్ని మొత్తం కాపీ చేసుకొని జస్ట్ మనం క్లాస్ నేమ్ ఉంది కదా, ఈ క్లాస్ నేమ్ మెన్షన్ చేస్తే మనకి ప్రాపర్టీస్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. ఇక్కడ మనము టెక్స్ట్ షాడో కాకుండా బాక్స్ షాడో అని కూడా తీసుకోవచ్చు అనమాట. మామూలుగా డివ్స్ వచ్చేసి మనము బాక్స్ షాడో అని పెట్టుకుంటాము, టెక్స్ట్ షాడో కూడా అప్లై అవుతుంది, కానీ మనకు బాక్స్ ప్రకారం రావాలంటే అప్పుడు మనము బాక్స్ షాడో అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ టెక్స్ట్ ఉంది కాబట్టి నేను టెక్స్ట్ షాడోని పెట్టి చూస్తున్నాను, అవుట్పుట్ చిన్నగా ఉంది కాబట్టి మనకి ఫాంట్ సైజ్ ఎఫెక్ట్ కనబడట్లేదు. దాని ఫాంట్ సైజ్ తగ్గించి దీని ఫాంట్ సైజ్ పెంచితే మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట ఒకసారి. సో మనకి ఎఫెక్ట్స్ అనేటివి పడ్డాయి అన్నమాట. ఈ విధంగా మనము టెక్స్ట్కి షాడోస్ అనేటివి అప్లై చేసుకోవచ్చు ఈజీగా. కలర్స్ వచ్చేసి మన ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు. ఒకవేళ ఎంటైర్ డివ్కి మనకి బాక్స్ లాగా కావాలంటే మనము బాక్స్ షాడో అనేది యూస్ చేసుకోవాలన్నమాట కాన్సెప్ట్.